ఓకే, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ బెక్కం గారు మాట్లాడారు అని చెప్పారు దాము గారు. చాలా 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 కలకలగా ఉంది. పోస్టర్లో, సినిమాలో, ట్రైలర్లో అందరు ఆర్టిస్టులతో కుటుంబ కథా చిత్రం, ధూమ్ధామ్ సినిమా. ఈవెంట్కి వచ్చిన వేదిక ముందున్న పెద్దలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ధూమ్ధామ్ సినిమా ఒక అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు కోసం ఇస్తున్న గిఫ్ట్ ఇది. ఆయన చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ అబ్బాయిని ఒక రేంజ్లో చూడాలి, ఒక సక్సెస్ఫుల్గా చూడాలి అని అబ్బాయి చేతన్ కూడా చాలా సంవత్సరం ట్రై చేస్తున్నాడు. అలాగే ఒక మంచి కథతో మంచి సినిమా చేయాలని నాతో కూడా ఎన్నోసార్లు డిస్కస్ చేశాడు. తర్వాత తన్ని సెలెక్ట్ చేసి, ఈ కథ సెలెక్ట్ చేసుకున్నాక మొదటగా రాకే చెప్పాడు, గోపిమోహన్ గారితో కలిసి ఈ కథ సెలెక్ట్ చేశాను, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నామని. ఆ రోజు నుంచి ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజు వరకు కూడా రెగ్యులర్గా నాకు ఇన్ఫర్మేషను అది చెప్తూ ఉండేవాడు. చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా చాలా కమిట్మెంట్గా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ కొట్టాలని అందరి చాలా అందరు సీనియర్ ఆర్టిస్టులని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏ క్యారెక్టర్ ఎవరు కావాలో అందరినీ ఇచ్చి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. రామ్ కుమార్ గారు మనస్ఫూర్తిగా చెప్తున్న కంగ్రాచులేషన్స్, మీరు చేసిన ఈ ప్రయత్నం ఇది కంపల్సరీ రేపు 8వ తారీఖు థియేటర్లో హిట్ కాబోతుంది. అలాగే ఈ సినిమా దర్శకుడు సాయి నా ఫ్రెండ్, వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. 25 సంవత్సరాల నుంచి నేను ప్రొడ్యూసర్ కానప్పటి నుంచి, డైరెక్టర్ కానప్పటి నుంచి మేమందరం ఫ్రెండ్స్. తను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ సినిమా నేను చేయాలని చాలా ట్రై చేశాను, కుదరలే. తర్వాత తను జేమ్స్ బాండ్ సినిమా చేయడం జరిగింది. మధ్యలో మళ్ళీ నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేద్దామని అది కుదరలేదు. సాయి, ఆల్వేస్ నేను నీ సక్సెస్ గురించి, నీ సక్సెస్ ఎదురు చూస్తుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా నువ్వు అనుకున్న సక్సెస్ వస్తుంది. మళ్ళీ ఇండస్ట్రీలో నీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ నా శుభాకాంక్షలు. అలాగే చేతన్, ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కంపల్సరీ ఈ సినిమా హిట్ కొట్టబోతున్నావు. ముఖ్యంగా ఈరోజు మళ్ళీ హెబాని చూసిన తర్వాత మళ్ళీ ఆనందం వేసింది. హెబా అంటే ఇంతకుముందు మధ్యలో కొంచెం లావు అయిందని బాధపడ్డాను, మళ్ళీ చాలా సన్నపడ్డావు. ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ధూమ్ధామ్ సినిమా 8వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ మత్తు వదలరా, మొన్న పండగ రిలీజ్ అయిన 3 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి. ఇండస్ట్రీ అంతా కలకలలాడుతుంది. ఈ కలకలలాడుతున్న రంగంలో వస్తున్న ఈ ధూమ్ధామ్ కూడా అదే కోవలోకి వచ్చి సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్.